హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రియబాబు, ఫ్రమ్ రామగుండం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చిన్న మెసేజ్ నా ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రెండు చిన్న మాటలను వినగలరని నా యొక్క కోరిక. థ్యాంక్ యూ. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. దీనివల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కొన్ని అన్యాయాలు జరిగే సిచ్యుయేషన్స్ ఏర్పడబోతున్నాయి త్వరలో రాజకీయంలో. సో నేను ముందు జాగ్రత్తగా ఈ రెండు మెసేజ్లు ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. విను చూడండి. ఈరోజు ఒకటోది వచ్చేసి భూ అక్రమ దందాలు. ఈ భూ అక్రమ దందాల వల్ల మన రాష్ట్రంలో అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ భూ కబ్జాలు, పేదల దగ్గర భూమి గుంజుకోవడం అలాంటివి చాలా జరుగుతున్నాయి. దీనివల్ల వీళ్ళు చాలా బలమైన స్థితిలో కింద పడిపోయే సిచ్యుయేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద కూడా కొరడా చూపించడం జరుగుతుంది. రెండోది వచ్చేసి నకిలీ చదువులు. ఈ నకిలీ చదువుల వల్ల ఎలాంటి అర్హతలు లేకపోయినా కూడా కాలేజీలో వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చేసిన గత ప్రభుత్వాలు ఈరోజు అనేక ఇంజనీర్లని తయారు చేసి రోడ్డును పడేసిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. వాళ్ళని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాలేజీలు పర్మిషన్లు రద్దు చేయడం జరుగుతుంది. ఈ కాలేజీలో కూడా ఒక వాళ్ళు కూడా మనకి శత్రువులు తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడవది వచ్చేసి డ్రగ్స్ మాఫియా. ఈరోజు డ్రగ్స్ మాఫియా చాలా పెద్ద దంద అయిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత కానీ, సినీ ఫీల్డ్ కానీ, రాజకీయ పొలిటికల్స్ కానీ చాలామంది వీళ్ళు ఇందులో ఉండడం జరుగుతుంది. వీళ్ళు కూడా రేపు మన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడు మార్గంలో వెళ్ళే సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఈరోజు దాని విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని మంచి అధికారిని పెట్టి దాన్ని ఎలాంటి అక్రమ దందాలు కాకుండా చూడడం జరుగుతుంది. నాలుగోది వచ్చేసి కల్తీ సరుకులు అండ్ కంపెనీలు. ఈ కల్తీ సరుకులు అండ్ కంపెనీలు వచ్చేసి మనం తినబోయే పసుపు కారం కానివ్వండి, నూనెలు కానివ్వండి, అన్ని కల్తీ జరగడం జరుగుతుంది. అలాగే మన ఈరోజు రైతులకు కూడా కల్తీ విత్తనాలు జరగడం జరుగుతుంది. అలాగే కంపెనీలు కూడా తయారు చేస్తున్న నకిలీ దందలకు కూడా కంపెనీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా కంపెనీలు లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఐదోది వచ్చేసి రౌడీ దందాలు. ఈ రౌడీ దందాలు అంటే ఈరోజు రౌడీ దందాలు వచ్చేసి ఏంటంటే మన యువత ఎన్నో అందరినీ ప్రశ్నించడం జరుగుతుంది. ప్రశ్నించకపోతే ఈ రౌడీలతోటి మనల్ని యువతని బెదిరేయడం జరుగుతుంది. ఏది చేయాలన్నా కూడా రౌడీల వల్లనే మనకి ముందు సాగడం జరగడం లేదు. సో ఆరోది వచ్చేసి అక్రమ రవాణాలు. అక్రమ రవాణాలు వచ్చేసి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు ట్యాక్సీ 100% పూర్తిగా అయితేనే మన రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది, కేంద్ర ప్రభుత్వం బాగుపడుతుంది. ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా రవాణాలు జరగడం జరుగుతుంది. ఈ రవాణాల వల్ల మనకి ట్యాక్సులు రావు. ఈ అక్రమ రవాణాలు నిలిపేయాలని కోరుకుంటున్నాను. అలాగే అధికారులను కూడా స్ట్రిక్ట్ అధికారులను పెట్టి కూడా చూపిస్తున్నాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ ఆరుగురు కలిస్తే కల్తీ రాజకీయం ఏర్పడుతుంది. ఈ కల్తీ రాజకీయం వల్ల అధికారం ఏర్పడుతుంది. అధికారం వల్ల అధికార దుర్వినియోగం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆరుగురు కలిసి 650 కోట్లు వేసుకున్న 300 కోట్లు తయారవుతుంది. 300 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక 63 సీట్లు సరిపోద్ది. సో ఈ ఉన్న 300 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 2 కోట్లు కాదు, 3 కోట్లు వేసుకున్న 100 కోట్లు అంటే 100 నియోజకవర్గాలు 3 కోట్లు వేసుకున్న ఈజీగా మనకి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ యువతకి నేను చెప్పే విషయం ఏంటంటే, పైసలకు లొంగకుండా మీ లోకల్ లీడర్లని మంచి వాళ్ళని ఎన్నుకోవాలని, ఎలాంటి అక్రమ దందాలు లేకుండా లేని వాళ్ళని ఎన్నుకోవాలని నా యొక్క కోరిక. సో ఈరోజు నా ద్వారా ఈ చిన్న మెసేజ్ ఉండగలిగని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి, అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.